మెదక్ జిల్లా మండల కేంద్రమైన కొల్చరం వీరభద్ర ఆలయంలో కార్తీక మాసం చివరి సోమవారం సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక పూజలకు నర్సాపూర్ ఎమ్మెల్యే వాకిటి సునీత లక్ష్మారెడ్డి హాజరయ్యారు. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన అఖండ దీపోత్సవ కార్యక్రమాన్ని చూసి ఆనందం వెలిగొచ్చారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవడం తన అదృష్టంగా భావిస్తున్నానన్నారు. ఎన్నికలలో తన గెలుపునకు కృషి చేసిన స్థానిక నాయకులందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. ఆలయ నిర్వహణకు 21,000 రూపాయలు తక్షణ విరాళం అందజేయడమే గాక ఆలయ ప్రాంగణంలో ప్రహరీ గోడ నిర్మించి ఇస్తానని హామీ ఇచ్చారు. మేము చాలా ఆనవాయితమైనటువంటి సందర్భంలో ఆ కార్యక్రమాన్ని ఈరోజు మరి మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యేగా ప్రచారం చేసిన సందర్భంలో దానికి అవకాశాన్ని కల్పించినటువంటి మన వీరభద్ర స్వామి ప్రతికారి అమ్మవారికి నా శిరస్సు నుంచి మరి పాదాలని మరి తెలియజేసి మరి నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమాన్ని పాల్పించుకుని ఇంతమంది మరియు గమనించి సంబంధించిన వాళ్ళందరూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నారు. అనేక మంది వారి యొక్క కృషి ఫలితమే ఈ రోజు విజయం. అందుకనే ఈ యొక్క విజయాన్ని ప్రజలకు కార్యకర్తలకు నాయకులకు ప్రత్యేకంగా అభినందన చేస్తూ దానికి అవకాశం కల్పించినటువంటి ఆశిస్సులు మనపై ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటూ మరి ఇక్కడ కూడా నా గెలుపుకు మరి ఎవరైతే మరి దాన్ని గెలిస్తే నన్ను కూడా ఒక కుబరికాయలు పెడతామని చెప్పేసి కోరుకుంటున్నటువంటి సర్పంచ్ గారికి రమేష్ గారు మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలుస్తుందండి. ఈ యొక్క కృషి ఫలితంగానే ఈ రోజు విజయం సాధించడం భద్రకాలేశ్వరి వీరభద్ర స్వామి యొక్క ఆశీర్వాదం కలిగింది. అందుకని ఆ రోజు కూడా ఈ ఆలయానికి ఇచ్చేసినటువంటి కోరిక జరిగింది. దీనికి గొప్ప వాళ్ళు కావాలని చెప్పడం జరిగింది. తప్పకుండా ఆ అమ్మ తల్లి యొక్క ఆశిస్తుంటూ కంపెనీ వాళ్ళు నిర్వహించే విధంగా ప్రతిష్టంగా నేను కృషి చేస్తాను ఇస్తాను. చాలా సమస్యలు అంటే ఇప్పుడే మొట్టమొదటిగా అడుగు పెడతా ఉన్నా అది అన్ని సమస్యలకు పరిష్కారం అవుతుంది. ప్రతి సమయం ఏంటంటే తప్పకుండా మీ అందరి యొక్క సహకారంపై మరి ప్రజల యొక్క ఆశక్తులు దేవుడి యొక్క ఆశక్తులతో మీ కార్యక్రమాలు ముందుకు తీసుకుపోవడం అనేది ఇక్కడ అంతటి శక్తిని మరి ఈరోజు అమ్మ తల్లి మనకి ఇవ్వాలని చెప్పేసి భక్తులందరూ కూడా మరి అమ్మ ఆశిస్సులు మా తల్లి ఆశిస్సులతో ఆయన రాజకీయ ఆశీర్వదించి సుఖంగా సంతోషంగా ప్రశాంతమైనటువంటి జీవితాన్ని గడిపే విధంగా ఆశీర్వదించాలని చెప్పేసి కార్యక్రమంలో పాల్పంచే అవకాశం కల్పించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు ప్రజలు పాల్గొన్నారు. ఓం నమః శివాయ్.